అకాల వర్షాలకు తడిసిన రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నష్టపోయిన రైతాంగానికి 25,000 నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఏలూరు కలెక్టరేట్ ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి శ్రీనివాస్ బీకేఎంయు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరి పంటకు ఉరివేయొద్దని డిమాండ్ చేస్తూ అఖిల పక్ష రైతు సంఘాల జిల్లా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి శ్రీనివాస్, పీకేఎంయు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నగర అధ్యక్షులు రాజన రామ్మోహన్ రావు, న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరరావు కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ కి వినతి పత్రం అందజేశారు. శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ ముందు రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ప్రధానంగా జిల్లాలో రైతాంగం తీవ్ర కష్టాల్లో ఉన్నారు. ఈ అకాల వర్షాలు రైతాంగాన్ని నిండా ముంచేసినాయి. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలో ధాన్యం కొనుగోళ్లు నెమ్మదిగా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపేమో తుఫాన్లు హెచ్చరికల నేపథ్యంలో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. కాబట్టి ఎంతో ప్రాతిపదిక మీద రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తడిచిన రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నాం. తేమ శాతం నిబంధనల్ని సడలించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నాణ్యమైన చిరుగులు లేని గోను సంచులు రైతాంగానికి సరఫరా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ క్రాప్, ఈకేవైసీ వంటి సాంకేతిక సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కొన్న ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అకాల వర్షాలు పంట నష్టపోయింది కాబట్టి ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పంటల బీమా పరిహారం కూడా అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నష్టపోయిన కష్టపడిన కౌలు రైతులకి ఏ నష్టపరిహారాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వరి పంట ఓళ్ళ కింద ఒరి వేయకండి, రెండో పంట ఒరి వేస్తే కొనమని చెప్పేసి పద్ధతుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒరి రైతుకి ఒరి పంటకి ఉరి వేయడం చాలా అన్యాయం చెప్పేసి భావిస్తా ఉన్నాం. పంటకి కొనే పరిస్థితి లేక రైతు ఎంత కటలా విధం అయిపోతున్నాడో ఇవాళ పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. మరి రైతు ఎన్నో ఆశలతోటి పంట పండిస్తాడు, అప్పులు తెచ్చి అనేక రకాలుగా. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రకృతి వైపరీత్యాల వల్ల మరి రైతు పండించిన పంట తడిసిపోతే తడిసిన ధాన్యం కొనే పరిస్థితి లేదు, గోన్ సంచులు సప్లై చేసే పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా రైతును ఆదుకోకపోతే ఇవాళ రైతు మీద ఆధారపడిన అనేక కుటుంబాలు ఎన్నో ఆత్మహత్యలు కూడా గురవుతున్నాయంటే దానికి ఏమాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా స్పందించి వెంటనే రైతు పండించిన ప్రతి గింజను కూడా పర్చేజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేవిధంగా రైతుని మనం ఎప్పుడైతే చూసుకుంటామో రైతు బాగున్న రోజునే రాష్ట్రం బాగుంటుంది అనే విషయాన్ని గమనించి ఇవాళ రైతు పండించిన పంటను గిట్టుబాటు ధర ఇచ్చి మరి రైతుకు నష్టం లేకుండా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు. ఇటీవల జిల్లాలో సంభవించినటువంటి భారీ వర్షాల కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా వరి రైతులు తీవ్ర కష్టనష్టాల్లో ఉన్నారు. ఎందుకంటే వరి పండించినటువంటి ధాన్యం అంతా కూడా ఈ వర్షాల కారణంగా తడిసిపోయింది. ధాన్యం అంతా కళ్ళల్లోనే ఉండిపోయింది. ఈ ధాన్యాన్ని ఆరబెడితే కానీ మిల్లర్లు కొనటం లేదు. 17% తేమ మించితే కొనరు. ఆ పెట్టుబడులు కూడా రాకుండా రైతులు తీవ్రంగా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ జిల్లాలో సాపరిస్తూ ఉంది.
आंध्र प्रदेश में पश्चिम गोदावरी जिला अन्नपूर्ण अट्ठे अन्नपूर्ण जिले में पैस्थित आपचिंदे मिगता पैस्थ अर्थम चुस्कुस्तु अंदव राष्ट्र प्रभुत्म स्पंदी तड़ी धाया तेम तो अंदर की गोन सचल सप्लाई चेयर आधा रईता आदरता अला काकते कषय आंदोलन से पड़ता इपड़े जेसी जेसी गार अंबेकर् मेमोरा आये पैशी अला मुंह प्रभुत्व व्यवहार कद्यम तीव्र रूप दाल स्ने